దేవుని పరిశుద్ధ నామమును స్తోత్రములు. ఈ దిన ధ్యాన నిమిత్తము అపొస్తల కార్యములు 1వ అధ్యాయము 12 నుండి 14 వచనాల వరకు చదువుకుందాము. అప్పుడు వారు ఒలీవలనబడిన కొండ నుండి యెరూషలేమునకు తిరిగి వెళ్ళిరి. ఆ కొండ యెరూషలేమునకు విశ్రాంతి దినమున నడవదగినంత సమీపముగా ఉన్నది. వారు పట్టణములో ప్రవేశించి తాము బస చేయుచుండిన మేడగదిలోనికి ఎక్కిపోయిరి. వారెవరనగా పేతురు, యోహాను, యాకోబు, ఆంద్రియ, ఫిలిప్పు, తోమ, బర్తలోమయి, మత్తయి, అల్పయి కుమారుడగు యాకోబు, జెలోతే అనబడిన సీమోను, యాకోబు కుమారుడగు యోధా అనేవారు. వీరందరూ, వీరితో కూడా కొందరు స్త్రీలను, యేసు తల్లి అయిన మరియు ఆయన సహోదరులను ఏక మనస్సుతో ఎడతెగక ప్రార్థన చేయుచుండిరి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ప్రియరా, ఇక్కడ చూడండి, ఒలీవలు వారు దేవుడు దేవదూతలు చెప్పి వారికి చెప్పినటువంటి తెల్లని వస్త్రములు ధరించుకుని ఇద్దరు మనుషులు వారితో చెప్పారు, గలలే మనుషులారా, మీరు ఎందుకు నిలిచి ఆకాశం వైపు చూస్తున్నారు? మీ యొద్ద నుండి పరలోకములకు చేర్చుకొనబడిన ఈ యేసే ఏ రీతిగా పరలోకములకు వెళ్ళటో మీరు చూసితురు, ఆ రీతిగానే ఆయన తిరిగి వచ్చినని వారితో చెప్పారు. అంతవరకు ప్రభు ఉన్నాడు. మళ్ళా శిరువు మరణించిన తర్వాత, పునరుద్ధరణ అయిన తర్వాత ప్రభు వారితో కనిపించాడు. వారు బలపరిచారు, ప్రభువుతో ఉన్నాములే, ప్రభు మనతోనే ఉన్నాడులే అని వాళ్ళు ఊరట పొందుతున్న సమయంలో ఆయన పరలోకానికి ఆరోహణమై వెళ్ళిపోయాడు. అయితే ఈ సమయంలో నేను చదవబడిన 12 నుండి 14 వచ్చిన వరకు ఏంటంటే, ఇది మేడగది అనుభవం. మేడగది అనుభవం ప్రియ చూడండి, అది విశ్రాంతి దినమున నడవదగినంత సమీపంగా ఉంది కనుక ఆ యెరూషలేము నుండి అక్కడికి వెళ్ళి వారు పట్టణంలో ప్రవేశించి తాము బస చేయుచుండిన మేడగదిలోనికి ఎక్కిపోయింది. వారు శిష్యుల పేర్లు ఇక్కడ రాయబడింది. వీరందరూ, వీరితో కూడా కొందరు స్త్రీలను, యేసు తల్లి అయిన మరియు ఆయన సహోదరులను ఏకమనస్తో ఎడతెగక ప్రార్థన చేసినవి. అందరూ కూడా ప్రభు ఉన్నాడనుకుంటే ప్రభు వారితో ఉన్నాడు, ప్రభు కూడా ఆరోహణం అయిపోయారు. ఇంకా వాళ్ళు ఒంటరి వారు అయిపోయినట్లుగా ఫీల్ అయ్యి వారందరూ కూడా వారు ప్రార్థన చేసే మళ్ళీ యథావిధిగా వాళ్ళకు ఉన్నటువంటి అలవాటు చొప్పున యెరూషలేములోకి వచ్చి అక్కడ మేడగదిలో వాళ్ళందరూ కూడా సమావేశమై వారు ఏది పడితే అది మాట్లాడుకోవట్లేదండి, కంగారు పడతలేదండి, అనవసరమైన సంభాషణ చేయట్లేదండి, వారి కూడి ఎడతెక్కక ప్రార్థన చేస్తున్నారని దేవుని వాక్యం మనతో మాట్లాడుతుంది. ప్రేరణ చూడండి, ప్రార్థన చేయటం ప్రభువుతో మనం మాట్లాడటం, ప్రార్థన చేయటం మన వ్యక్తిగతంగా ఉన్నటువంటి ఆలోచనలు, మన హృదయంలో ఉన్నటువంటి ఆవేదన, మన హృదయంలో ఉన్నటువంటి ఇబ్బందిని ప్రభువుతో పంచుకోవటం, ఏకాంతముగా ప్రభువుతో పంచుకోవటం. వాళ్ళు మేడగదిలో ఎడతెక్కక ప్రార్థన చేస్తున్నారంటే ప్రభువుతో వారు సంభాషిస్తున్నారు. ప్రభా, నువ్వు వాగ్దానం చేసావు, నువ్వు ఎంతకాలం మాతో ఉన్నావు, నువ్వు వాగ్దానం చేసావు, తండ్రి వల్ల పొంది తండ్రి వలన మేమేమి పొందాలి ప్రభా, ఆ వాగ్దానం ఏంటి ప్రభా అని వారందరూ ఎళ్ళక నా వలన నేను తండ్రి యొక్క వాగ్దానం కోసం కనిపెడతామంటే ఆ వాగ్దానం ఏంటి ప్రభా అని ఒకవేళ ప్రార్థన చేస్తున్నారేమో, ప్రభా మేమేమి చేయాలి అని వారు ప్రార్థన చేస్తున్నారేమో, ప్రభా మేము ఇలాంటి పరిస్థితుల్లో మేము ఉన్నాం ప్రభా అని వాళ్ళు ప్రార్థన చేస్తున్నారేమో, కానీ ఇక్కడ రాయబడలేదు. కానీ వాళ్ళు ఎడతెగక ప్రార్థన చేస్తున్నారని రాయబడింది. కనుక ప్రార్థన అంటే ప్రభువుతో సంభాషించుట, మన హృదయ ఆలోచనలు దేవుని దగ్గర పెట్టుట, మనకు కావలసినది మనం ఏమైతే అడగాలనుకుంటున్నామో అది దేవుని అడుగుట, లేకపోతే ఆయనతో మనకు ఆయనకి అనుసంధానమైన మనస్తత్వం కలిగి సంభాషించడం, ఉచ్చరింప శక్తి కానీ ములుగురితో ఆయన సన్నిధిలో మనం ప్రార్థన చేయుట అని దేవుని వాక్యం చేయ. ఎందుకనక చూడండి, రోమీయులకు రాసిన పత్రిక 8వ చెవులు ఒక మాట రాయబడింది, దాన్ని చదువుతాను చూడండి. అటువలే ఆత్మయు మన బలహీనతను చూసి సహాయం చేస్తున్నాడు. ఎలాగైనా మనం యుక్తముగా ఎలాగో ప్రార్థన చేయవలో మనకు తెలియదు, కానీ ఉచ్చరింప శక్తి కానీ మూలుగులతో ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపన చేస్తున్నాడు. మరియు హృదయములను పరిశోధించే దేవుడు వాడు ఆత్మ యొక్క మనసు ఏదో ఎరుగును అని ఆయనగా ఆయన దేవుని చిత్త ప్రకారం పరిశుద్ధుల కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు. దేవుని ప్రేమించే వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకు సమస్తము సమకూడి జరుగుతున్నామని ఎరుగుదుమని రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 26 నుండి 28 వచనాలకు రాయబడింది. చూడండి, వాడు ఎడతెగక ప్రార్థన చేస్తున్నారు. మనము కూడి వచ్చినప్పుడు ప్రార్థన చేయాలండి. విశ్వాసమైన మనము ఒక ప్రార్థన ఒక గదిలో లేకపోతే చర్చ సంఘములో కూడినప్పుడు మనం వ్యర్థమైన మాటలతో సమయాన్ని అలాగే గడపకూడదని, మనం ఎడతెగక ప్రార్థన చేయాలి. ఎందుకనక చూడండి, ఏమన్నంత చూడండి, ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడి ఉంటారు చూడండి. మత్తయి సువార్త 18వ అధ్యాయాన్ని నేను ఒక మాట చదువుతాను చూడండి. చూడండి, భూమి మీద మీరు వేటిని బంధించరు అవి పరలోకమందును బంధింపబడును, భూమి మీద మీరు వేటిని విప్పుదురు అవి పరలోకమందును విప్పబడినని మీతో నిశ్చయముగా చెప్తున్నాను. మరియు మీలో ఇద్దరు తాము వేడుకొని దేనిని గురించి భూమి మీద ఏకింపించిన లేదా అది పరలోకమందును నా తండ్రి వలన
వారికి దొరికినని మీతో చెప్పుతున్నాను. ఎలానేగా ఇద్దరు ముగ్గురు నా నామను ఎక్కడ కూడి ఉందరు అక్కడ నేను వారి మధ్యను ఉందినని ప్రభు చెప్పాను అని దేవుని వాక్యం అనేది అనిపిడరా. ఆలోచించండి, మనము కూడి ఉన్నప్పుడు ప్రార్థించాలి, ప్రభువు కొరకు ప్రభువును మనం వేడుకోవాలి, ప్రభు వాగ్దానం కోసం ఎదురు చూడాలి. అటు వాగ్దానమును పొందుకొని మనం బలం పొంది అనేకులను బలపరచాలని దేవుని ఉద్దేశము. విశ్వాస జీవితంలో వ్యక్తిగతంగా విశ్వాసాన్ని పటిష్టపరచుకోవడానికి ఇలాంటి ప్రార్థనా జీవితం కలిగి ఉన్నాం. వారి మేడగదిలో కూడా ఏకముగా ప్రార్థన చేస్తే ఏం జరిగిందో తర్వాత అధ్యాయంలో మనం చూడవచ్చును. దాని గురించి మనం ఆలోచించబోయే ముందు మనము కూడినప్పుడు ఏకముగా మనందరం కూడా ఎడతెగక ప్రార్థన చేసి ప్రభు యొక్క వాగ్దానాన్ని కృపను పొందుకోవాలని కోరుకుంటున్నాను. అట్టి కృప దేవుడు మనకు దయచేయనుగాక. ఆమేన్.